దండాలు బాబు గారు. ఇదేమిట్రా ఇవాళ పుడిచావు? గ్యాస్ ఈనిందే, జునుపాలు తెచ్చాను బాబు గారు. పొద్దున్నే మా పాలతో పాటు తీసుకురావచ్చు కదా. మా ఓనర్ సచ్చ పిసినారు నాయలో, పొద్దున ఆయన కాడికి అమ్మేస్తాడనే ఇప్పుడే పట్టుకొచ్చినా బాబు గారు. వచ్చిన నెట్టాకొచ్చినా, ఒక కొత్త పద్యం నేర్పిస్తే పని అయిపోద్దిగా. కొత్త సరేరా, నేర్చుకున్నది ఎంతవరకు గుర్తుందో చూద్దాం. ఏది ఒకసారి అను ఆ పద్యమా? నిన్న గుళ్ళోకి వెళ్ళా గొంతెచ్చి జమాయించేసరికా ఆ పంతులుగా రెండు చేతుల్లో ప్రసాదం పెట్టా, ఇంకసారి లేపో అన్నాడు. అంత బాగా పాడావా? ఏది ఏది నన్ను ఒకసారి విని బాబు గారు. పొద్దుటి నుంచి ఆల మీద ఏళ్ళ మీద అరిసా గొంతు రావని సిట్లిందే, మీరేం అనుకోవద్దు. పర్వాలేదు పాడరా. షాక్ కొట్టింది అనుకుంటారా? కత్తూరి ఏమిటి కత్తూరి? బాబు గారు నన్ను ఆపకండి, నా కిచ్చుడు కనిపించేస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది ఆ పూజారి గారు ఎందుకు తరివేశారు. ఒక్కలే కాదురా బాబు గారు, మీకు కూడా బలగట్లే? ఏం నానా ఇది, నేను ఇక్కడ ఇంత ఇదవుతుంటే మీరేంటి వీడితో పాటలు పద్యాలంటూ? పిల్ల ఇంతవరకు ఇంటికి రాలేదని మీకు టెన్షన్ లేదా? వచ్చేసింది బాబు గారు. అయినా నువ్వు అలా టెన్షన్ పట్టడానికి అదేం చిన్నపిల్ల, ధైర్యం లేని అబల సబల, షీజ్ ఎ టైగర్. టైగరే, రాణి రాగానే బోన్లో వేసి తోడ వేస్తా. ఇవాళ అదో నైనా తేలిపోవాలి. అమ్మ చాలా సీరియస్. అంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, అందుకని నైట్ క్లాస్ అంటే. అవునవును అనుకున్నావు, కానీ సెకండ్ షో వెళ్ళొస్తున్నావు కదా. ఫస్ట్ షో సినిమా చాలా బాగుంటుంది, అందుకే సెకండ్ షో కూడా చూసి వచ్చా. ఫస్ట్ షోనా, వెళ్ళావా? వెళ్ళావా అంటే మ్యాట్నీ షో చూసి బయటకు వచ్చాక మహేష్ బాబు పోస్టర్ కనిపించింది. మ్యాట్నీనా? నాన్న ఇది మ్యాట్నీ కూడా వెళ్ళిందంట. షో చెత్తగా ఉంటుందమ్మా, అందుకే మ్యాట్నీ కి కొదానికి. అంటే నువ్వు కాలేజ్ కి వెళ్ళలేదా? అంటే నిన్న డుమ్ము కొట్టాను కదమ్మా, ఇంకా ఈ రోజే వెళ్తానని సరదాగా. అమ్మో అమ్మో అమ్మో, ఇలా కాలేజ్ మానేసి మార్నింగ్ షోలు ఈవినింగ్ షోలు చూస్తుంటే చూసారా? ఇదే ఈ సెమిస్టర్ లో ఫస్ట్ వచ్చింది ఎవరు? ఇదే. గత 14 ఏళ్ళుగా ఫస్ట్ వచ్చింది ఎవరు? ఇదే నాన్న. మరి ఎందుకమ్మా టెన్షన్ పడతావు? అసలు ఇంతవరకు నిద్రపోకుండా ఎందుకున్నావు? అర్ధరాత్రి వరకు నువ్వు ఇలా మేల్కొని ఉంటే నీ ఆరోగ్యం ఏం కావాలి చూడు. కొళ్ళ కింద నల్లటి చారులు చాలా అప్పవే. అమ్మా ఆకలేస్తుంది. నుంచి ఏం తినలేదా నాన్న? పద పద ముందు అన్నం పెడతా నాన్న, వేకండి. ప్రేమించే తండ్రి లాంటి తోడు దొరకద్దు. చూడమ్మా, లోకం కోసం ఒకలా లోపల ఒకలా బతికే మనుషుల మధ్య లోపల బయట ఒకేలా బ్రతికే ట్రాన్స్పరెంట్ గర్ల్ అమ్మ హరిణి. మా అమ్మ కూడా ఇలాగే చలాకీగా ఉండేది. ఆ చలాకీతనాన్ని చూసే మా నాన్న పెళ్లి చేసుకున్నట్టు. అలాగే హరి అల్లరిని అర్థం చేసుకుని తనకి తోడుగా నిలబడే ఒక మంచి వ్యక్తిని ఆ భగవంతుడు చూసే ఉంటాడమ్మా. హలో, చెప్పు నానా. మీ ఉద్యోగం ఎక్కడ వరకు వచ్చిందన్నా? ఇప్పుడే మిస్ అయింది. ఇప్పుడే మిస్ అవడం ఏంట్రా? అదే నానా, నేను ఎక్కాల్సిన బస్సు మిస్ అయింది. అది మిస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే నా జాబ్ మిస్ అయినట్టే కదా. నానా వచ్చేసింది. వచ్చేసిందా? ఎదురుగా అమ్మాయి కనెక్టింగ్ మీద వస్తుంది. అమ్మాయి నాకు లిఫ్ట్ ఇస్తే ఉద్యోగం వచ్చేసినట్టే కదా. లిఫ్ట్ ప్లీజ్. రేయ్, ఆ అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఎవరా చెప్తాను? మా ఫాదరు మాట్లాడతారంట. హలో, చూడమ్మా, మా వాడికి లిఫ్ట్ అవడానికి నువ్వేం డౌట్ పడక్కర్లేదు. పొరపాటున నువ్వేమన్నా టచింగ్లు ఇచ్చినా వాడు తప్పుకుంటాడు తప్ప నీకొచ్చిన ప్రాబ్లం ఏం లేదు. అంతిపత్తి టైప్ మావాడు. బుద్ధి అనమాట. కాదు, బుద్ధిమంతుణ్ణి. కూర్చోండి. థ్యాంక్స్. పదండి. చెప్పినా. నీకు ఈ బాధలన్నీ ఎందుకు చెప్పు?
హాయిగా నీకున్న క్వాలిఫికేషన్ ఫారెన్ వెళ్ళిపోరాంటుంటే. లేదు నానా, అంత దూరం వెళ్ళి అక్కడ ఏ పెట్రోల్ బంక్లోనో హోటల్స్లో జాబ్ చేయటం కన్నా మన ఇండియాలోనే జాబ్ చేయటం బెటర్. మీరా భారత్ మహాన్. ఆపండి ఇక్కడ ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ష్యూర్. అంకుల్, ఇందాక మీ సన్ అన్నాడు కదా మేరా భారత్ మహాన్ అని, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఆప్కా బేటా హే మహాన్. హాజీ, సారే జహాన్ సే అచ్చా. ఐ యామ్ సో లక్కీ. ఎందుకు? మీతో కలిసి ఇంతసేపు ట్రావెల్ చేశాను కదా. ఓకే, బాయ్, గుడ్ లక్. థాంక్యూ.